బషీరాబాద్ లో దొంగలు వరుస దొంగతనాలు పాల్పడుతున్నారు. పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో సౌత్ ఎన్సీఎల్ కాలనీలో ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు 28 తులాల బంగారం, 100,000 రూపాయల నగదు చోరీ చేశారు దొంగలు. సౌత్ ఎన్సీఎల్ కాలనీలో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త శరత్ బాబు ఈ నెల 12వ తేదీన విజయవాడకు వెళ్లి తిరిగి తన నివాసానికి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉండడాన్ని చూసి కంగు తిన్నాడు. నివాసంలో చోరీ జరిగిందన్న విషయాన్ని పోలీసులకు తెలిపాడు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు చోరీ తీరును పరిశీలించారు. తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారంతో పాటు 100,000 రూపాయల నగదును దొంగలు దోచుకెళ్లారు. తీసుకుంటే విండోస్ బాగుంది.